దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 20వ కీర్తన 5వ చరణము. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరుచునుగాక. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో సఫలపరుచునుగాక. ఆమేన్. ఎఫ్రాయిము మన్యమునకు చెందిన భక్తురాలైన హన్నాకు పిల్లలు లేక బహుగా బాధపడుచు షిలోహులో ఉన్న దేవుని మందిరమునకు వచ్చి బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచుండగా ఇశ్రాయేలు దేవునితో ఆమె చేసుకునిన మనవిని దేవుడు ఆమెకు దయచేసి ఆమె కోరినట్లుగానే సమూయేలును ఆమెకు బహుమానముగా ఇచ్చి ఆమె వేదనను తొలగించారు. అంత మాత్రమే కాదండి, ఆ తదుపరి హన్న మరి 5 బిడ్డలకు జన్మనిచ్చింది. ఎంత అద్భుతమైన విషయం! ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన దేవునికి అసాధ్యమైనవి ఏమీయునూ లేవు. మనమాయనకు ప్రార్థన చేయగా ఆయన మన మనవులు ఆలకించి మన కార్యములన్నిటినీ సఫలము చేయగలిగిన శక్తిమంతుడు. మనలో కార్యసాధకమవుచున్న ఆయన శక్తిని బట్టి మనము అడుగు వాటన్నిటికంటేను, మనము ఊహించు వాటన్నిటికంటేను మనకు అత్యధికమైన కార్యములు చేయగలిగిన శక్తి గల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. ఆయన నేడు మన పక్షమున ఉండి మన ప్రార్థనలన్నిటినీ సఫలపరచాలంటే మరి మనము ఎలాగున ప్రార్థించాలి? మొదటిగా పరిశుద్ధమైన ప్రవర్తనతో ప్రార్థించాలి. దేవుడు పాపుల మనవిని ఆలకించరు. మన హృదయములో పాపమును లక్ష్యముంచిన ఎడల ప్రభువు మన మనవిని వినకపోవును. కాబట్టి మన పాపములను మనము ఒప్పుకుని వాటన్నిటినీ విడిచిపెట్టి క్రీస్తు యేసు రక్తములో కడుగుకుని పవిత్రపరచబడాలి. పరిశుద్ధత లేకుండా ప్రభు కార్యాన్ని మనము పొందుకోలేము. చూడండి, ఒక పాత్ర మురికిగా ఉన్నప్పుడు అందులో ఎన్ని స్వచ్ఛమైన పదార్థములు వేసినా అవన్నీ పాడైపోతాయి కదా. బుక్కావాని తైలములో చచ్చిన ఈగ పడుట వలన ఆ తైలమంతయు కూడా దుర్వాసన కొడుతుంది కదా. ఈరోజు మన జీవితములలో మనము చేస్తున్న పాపములు మన పరిశుద్ధతను పాడు చేస్తూ ఉన్నాయి. కాబట్టి నేటి నుంచి మన పాపములను విడిచిపెట్టి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవిద్దాము. రెండవదిగా సహనముతో ప్రార్థించాలి. ప్రార్థన చేయునప్పుడు విసుగుదల రానివ్వకూడదండి. మనము అడిగినవి పొందుకునేంత వరకు పట్టుదల కలిగి ఓపికతో ప్రార్థించాలి. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. కల్దీయులకు చెందిన ఊరు అను ప్రాంతములో దేవుడు అబ్రామును పిలిచినప్పుడు అతడు ఆ పిలుపునకు లోబడిన వాడై ప్రభు అతనికి అనుగ్రహించిన ఆ వాగ్దాన ఫలమును పొందుకునుటకు 25 సహనము కలిగి నిరీక్షించాడు. కాబట్టే దేవుడు అబ్రహామును ఆశీర్వదించి అన్ని విషయాలలో బహుగా హెచ్చించారు. అతని సంతానమును బహుగా విస్తరింపజేశారు. ఇట్టి ప్రకారము నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును మనమందరం పొందుకుందామా? నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ దయ కలిగిన బంగారు ఘన నామమును బట్టి కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామేసయ్యా. మా ప్రార్థనలన్నిటినీ మీరు ఆలకించి వాటన్నిటినీ సఫలపరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను,
ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.